మెగా ఫ్యాన్స్ కి ఏప్రిల్ 8 పెద్ద పండుగల్లో ఒకటి. మార్చి 27న మెగా పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న తర్వాత 10 రోజుల గ్యాప్ లోనే వచ్చే వేడుక కావడంతో సహజంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబరాలు కంటిన్యూ చేసేస్తుంటారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. హైదరాబాద్ లోని ఫిలిం నగర్లో స్వయంగా అల్లు అర్జున్ వచ్చి కేక్ కట్ చేసి ఆప్యాయంగా అభిమానులకు తినిపించాడు. పలు జిల్లాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ ఈ వేడుకను సంబరంగా జరుపుకున్నారు. మరోవైపు ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి మరో మెగా హీరో అల్లు శిరీష్ కూడా హాజరు కాగా మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూడా రావడం విశేషం. ఇద్దరు అల్లు హీరోలతో మెగా బ్రదర్ బోరెడంత హంగామా చేశారు. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే డీజే కొత్త పోస్టర్ ఆన్లైన్ లో హంగామా చేసేస్తోంది. పంతులు గెటప్ లోనే యాక్షన్ మోడ్ బన్నీని ఆవిష్కరించాడు దర్శకుడు హరీష్ శంకర్. దీంతో పాటు అల్లు అర్జున్ కొత్త మూవీ ప్రకటన కూడా రావడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషీగా ఉన్నారు. కొన్ని నెలలుగా అనుకుంటున్న ప్రాజెక్టుని ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ చేశారు. వకంత మంత్రి దర్శకత్వంలోనే బన్నీ నెక్స్ట్ మూవీ చేయనున్నాడు. లగడపాటి శ్రీధర్ బన్నీ వాసు నిర్మాణంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9 అంటూ అల్లు అర్జున్ కి బర్త్డే గ్రీటింగ్స్ చెప్తూ ఇచ్చిన పోస్టర్తో ప్రాజెక్టు అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ మూవీని మెగా బ్రదర్ నాగేంద్ర బాబు సమర్పిస్తుండడం మరో విశేషంగా చెప్పుకోవాలి. అయితే ముందుగా అనుకున్నట్లుగా నా పేరు సూర్య అనే టైటిల్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. మరేదైనా పవర్ఫుల్ టైటిల్ కోసం చూసి అప్పుడు టైటిల్ విషయంలో తుది నిర్ణయానికి వస్తాడట బన్నీ.